వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం పులివెందుల పర్యటనకు వెళ్లిన ఆయన బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం నేరుగా మినీ సెక్రటేరియట్లోని ఆర్ఓ ఆఫీస్కు వెళ్లారు. అక్కడ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు సీఎం జగన్ పర్యటన సందర్భంగా పులివెందుల జై జగన్ నినాదాలతో దద్దరిల్లిపోయింది. స్థానిక సీఎస్ఐ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ పులివెందుల తన ప్రాణమంటూ భావోద్వేగంగా ప్రసంగించారు. అదే సమయంలో చంద్రబాబు అండ్ కో కుట్రలను తీవ్రంగా ఎండగట్టారు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా చెప్పుకుంటూ రాజకీయం చేస్తున్న కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, ఆమెకు మద్దతుగా నిలిచిన వివేకానందరెడ్డి కూతురు సునీతలపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డిని చంపిన వాళ్ళెవరో ప్రజలందరికీ తెలుసునని, అవినాష్ రెడ్డి జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. దివంగత వైఎస్ఆర్పై కుట్రలు చేసిన వాళ్లతో తన చెల్లెమ్మలు చేతులు కలపడం దుర్మార్గమని, ప్రజలు ఈ చెడిపోయిన రాజకీయాల్ని గమనిస్తున్నారని అన్నారాయన. కష్టకాలంలోనూ పులివెందుల తనకు అండగా నిలిచిందని, నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ కలను త్వరలోనే సాకారం చేస్తానని అన్నారాయన. అనంతరం అక్కడి నుంచి వెళ్లి నామినేషన్ వేశారు ఏపీ సీఎం జగన్. అదే సమయంలో ఓ వైఎస్ఆర్ ఓ జగన్ల మీద లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయటానికి ఓ బాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ 5, ఓ దత్తపుత్రుడు, ఓ వదినమ్మ, వీరంతా ఎంతో దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు. మీరే చూస్తున్నారు కదా వీరి కుట్రలను, మీరందరూ కూడా చూస్తున్నారు కదా. వీరికి తోడు ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులం అని మీ ముందుకు వస్తా ఉన్నారు. వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో, ఆ మహానేతకు ఎవరు వారసులు చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. ప్రజలు కాదా అని అడుగుతా ఉన్నాను. ఆ వైఎస్ఆర్ని ప్రేమించే వారు కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరితోనూ కూడా.